రాజుగారికి తను చాలా తెలివైన వాడినని ఎవరూ అబద్ధం చెప్పి తనను నమ్మించలేరని చాలా గర్వంగా ఉండేది. ఒకరోజు సభలో తన తెలివితేటల్ని ప్రదర్శించాలని సభికుల్ని ఉద్దేశించి మీలో ఎవరైనా సరే నాకు ఒక అబద్ధం చెప్పి నన్ను నమ్మించగలిగితే మీకు 100,000 రూపాయలు బహుమానంగా ఇస్తాను అని ప్రకటించాడు. సభలో ఎవరూ మాట్లాడలేదు. కాసేపటికి ఒక వ్యక్తి లేచి నిలబడి మహాప్రభు నేను ఒక అబద్ధం చెప్పి తమరు నమ్మించగలను అన్నాడు. అలాగా ఏది చెప్పు చూద్దాం అన్నాడు రాజు. ఇంకా చెప్పేదేముంది, గెలిచాను నా 12 డబ్బులు ఇప్పించండి